వెల్కమ్ టు జేఎన్ టుడే న్యూస్. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పరిధిలో కొట్టమిట్టలోని మెక్లెన్స్ రోడ్ మీరా మెహదీన్ దర్గా పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్ అహ్మద్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు 48వ డివిజన్ పరిధిలో కోటమిట్టిలోని మెక్లెస్ రోడ్ మీరా మొయిద్దీన్ దర్గా పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 48వ డివిజన్ ఇన్ఛార్జిగా షేక్ సిద్దిక్ అహ్మద్ను నియమించినందుకు మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. 48వ డివిజన్ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా సమస్యగా భావించి వారి ఇంటి వద్దకే వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ డివిజన్లో వృద్ధులకు పెన్షన్ల సమస్య ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎవరికైనా చేరుకుంటే, అదేవిధంగా డ్రైనేజ్ రోడ్లు వీధి లైట్లు సమస్యలు ఉన్నా 9347109689 నెంబర్కి ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేట్ కరీముల్లా, వందవ శిరంగా, అంజా హుస్సేని, వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా, సురేష్, జుబేర్ తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమ్మకం మీద ఈ దీనికి ఏంటంటే నేను ధన్యవాదాలు అన్నిలను తెలుపుతున్నాను. నమస్తేనా. ఈరోజు కోటిమిట్ట మెక్నెస్ రోడ్ లో మీరాబోదిన దర్గా పక్కన వైసీపీ ఆఫీస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేశాము 48వ వార్డు లో. నేను ఈ మధ్య 48వ వార్డు ఇన్ఛార్జ్ అయ్యాను. అనిల్ అన్న సపోర్ట్ తో అనిల్ అన్న గారు వేశారు. మా ఏరియాలో ఎటువంటి సమస్య వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా, ఏముంటే కూడా నా ఫోన్ నెంబర్ ప్రతి మీడియాలో కూడా చెప్తాను, సోషల్ మీడియాలో కూడా చెప్తాను. ఏ సమస్య ఉంటే కూడా పింఛన్లు కానీ, లైట్లు కానీ, రోడ్లది కానీ, కాలువలది కానీ, మీకు ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటికి నేను వచ్చి ఏ పరిష్కారం ఉంటే నేనే దగ్గరుండి చేసిపోతాను. మీరు ఇక్కడికి రాబడ్డా, ఊరికి ఆఫీస్ పెట్టాము. మీ సమస్య ఉంటే నేనే మీ దగ్గర వస్తాను. అనిల్ అన్న అలాగే చేయమని చెప్పారు, అలాగే చేస్తాం కూడా మేము. మీ పెద్దోళ్ళు ఉంటారు, వయసు పెద్దవాళ్ళు, పింఛన్లు రాలేదని చెప్తే మేమే మీ ఇంటికి వచ్చి ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మ్యాక్సిమం ఫీల్ చేస్తాం. నేను కానీ మా సురేష్ భాయ్ కానీ మేమందరం కలిసి మా ఏరియాలో మేము బాగా కష్టపడి దేవుడి దేవల అన్ని సక్సెస్ చేసుకుని పోతాము. తొందరలో పుల్లుగట్టలో రోడ్లు కానీ కొట్టేపల్లెం పోయి దాని పెద్ద 1 కిలోమీటర్ రోడ్డు ఒకటి ఉంది, కోటి రూపాయలు అక్కడ శాంక్షన్ చేపిస్తున్నాము. కాలువలు కానీ ఏ సమస్య వచ్చినా కూడా 48 వాళ్ళు వెంటనే అన్ని దృష్టికి తీసుకుని పోతున్నాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెంటనే ఆయన కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. భిన్న రోడ్లు వేపించేస్తున్నారు కూడా, బిల్లు కూడా వచ్చేస్తున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా నా నెంబర్ వచ్చి 9347109689. ఏ సమస్య వచ్చినా ఒక్కసారి నాకు కాల్ చేస్తే నేనే మీ ఇంటికి దగ్గర వచ్చేస్తాను. మీ ఏ ప్రాబ్లం ఉంటే కూడా మేమే దగ్గర ఉండి చూసుకుంటాం. ఏ సమస్య ఉంటే మాకు చెప్పండి. ఇదేంటంటే ఖలీల్ భాయ్ ఆధ్వర్యంలో హంజాభాయ్ గానీ, మునీర్ సిద్దిక్ భాయ్ గానీ, బాబాభాయ్ గానీ, కలీం భాయ్ గానీ వీళ్ళందరూ సహకారంతో నేను ఇక్కడ ఆఫీస్ పెట్టగలుగుతున్నాను. ఏ విధంగా 4200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పేసి ఏ విధంగా మొత్తం దోచుకొని తినేసాక చూసాం. మన అనిల్ కుమార్ గారు వచ్చిన తర్వాత ప్రతి వార్డులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అది కూడా కళ్ళకు కట్టినట్టు మనం చూస్తున్నాం. ఈ రోజు మన నెల్లూరు సిటీలో ఉన్న 28 వార్డులలో కూడా డివిజన్ ఇన్ఛార్జ్లను నియమించుకొని లేకపోతే కార్పొరేటర్ల ద్వారా ఎటువంటి ప్రమాణమైన అభివృద్ధి చేస్తున్నారో చూసాం. ఈ రోజు ఏంటంటే 48వ వార్డులో గత కొన్ని నెలలుగా అభివృద్ధి ఇన్ఛార్జ్ లేకుండా ఉంటే సిద్దిక్ గారిని ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు ఆయన ఏరి కోరి ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆయన మాటని నిలబెట్టుకుంటూ సిద్దిక్ గారు ఈ రోజు మనం చూస్తున్నాం. ఉదయం లేస్తేనే వార్డులో తిరిగి ప్రతి సమస్యని అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్లి నిధులు సాధించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. వీరు ఇంకా బాగా అభివృద్ధి చేయాలా, ప్రజలకి అందుబాటులో ఉండాలా, ప్రజల మన ఏదైతే పథకాలు ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రతి ప్రజలకి చేరువగా ఉండాలని ఒక ఆఫీసును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైన పరిస్థితి. ఈ రోజు ఈ వార్డు అన్ని కులాల మతాల కలయిక, ముస్లింస్ కానీ హిందూస్ కానీ సమానంగా ఉన్న ఈ వార్డులో ప్రతి ఒక్క కులానికి మతానికి ప్రతి ఒక్కరికి మేలు జరగాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి
ప్రతి ఒక్కరికి చెందాలని చెప్పేసి అట్లాగే వచ్చే ఎన్నికలలో అనిల్ కుమార్ కి ఈ వార్డు నుంచి బ్రహ్మాండమైన మెజార్టీ ఎక్కడా లేని విధంగా అంత మెజార్టీ సంపాదించి పెట్టాలని మన సిద్దిక్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ వార్డుకి ఇన్ఛార్జిగా ఈ ఛాలెంజ్ ని స్వీకరించి వారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి మన ఎమ్మెల్యే గారికి పేరు ప్రతిష్టలు అలాగే మన డిప్యూటీ మేయర్ కళ్యాణ్ గారికి వారిని తోడు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి అలాగే కోరుకుంటున్నాను. 48 డీజిల్ లో మా సోదరుడు సిద్దిక్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన 48వ డివిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఆయన తన వార్డులో 48 డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆశీర్వదించి పార్టీకి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఆయన ఈరోజే మీకు చూస్తున్నారు ఉదయం లేచి వార్డులో పర్యటించి శానిటేషన్ కానీ ఏమైనా వాళ్ళ సమస్యలు ఉంటే కానీ ప్రతి ఇంటికి పోయి ప్రతి గడప గడప తిరిగి ఏ సమస్యలన్నా పరిష్కరించే దిశలో పోతున్నారు. అలాగే మన అనిల్ కుమార్ యాదవ్ గారు మా మాజీ మంత్రులు ప్రతి రోజు ఏదో ఒక వార్డులో పర్యటించి ప్రజలందరినీ ఏ సమస్యలున్నా ఆయన పరిష్కరించు వెళ్తున్నారు. అలాగే 48 డీజిల్లో ఎన్నో ఒక 45 సంవత్సరాలు పెండింగ్ ఉన్న రోడ్లు కూడా ఈరోజు పడ్డాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అది మన అనిల్ కుమార్ యాదవ్ ఘనత. ఇంకోటి ఏమంటే మన సిద్దిక్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం, ఇక్కడ ప్రతి ఒక్క రోజు ఆయన ఇంటింటి ప్రతి ఒక్క విధులు తిరిగి ఆ సమస్యని పరిష్కరించే దిశగా పోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ గా సిద్దిక్ నియమించడం చాలా సంతోషంగా ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం మా అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన ఈ డివిజన్ లో పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్దిక్ అభినందనలు తెలుపుతున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.